ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కన్యారాశి వారు మానసికమైన ధైర్యాన్ని కలుగుంటారు, మానసిక ఉత్సాహాన్ని కలుగుంటారు. నలుగురితో పాటు నారాయణ అంటారు, 10 మందితో పాటు గోవింద అంటారు. లేకపోతే మీదైన సిద్ధాంతాన్ని మీకు మీరుగానే అమలుపరుచుకోగలుగుతారు, ఏమి ఇబ్బంది లేదు. అందులో మీకు వచ్చినటువంటి మొగమాటం కూడా ఏమీ లేదు. పరిస్థితుల ప్రభావం ఎలా అయితే ఉందో దాని ప్రకారం నడుచుకోవడమే మంచిదని చెప్పని మీరు భావిస్తారు. ప్రభుత్వంలో కావలసినటువంటి ఒక పని గురించి మీకు అత్యంత సన్నిహితులైన మంత్రిగారి ద్వారా మీ ప్రయత్నాలు చేస్తారు. ఆయన గెలవటానికి కూడా మీ పాత్ర ఎంతో ఉంది. అంతేకాకుండా మీ వర్గం ఓట్లు కూడా ఆయనకి గెలిపించి ఆయన గెలవటానికి ఎంతగానో దోహదపడ్డాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఫైల్ ఒకటి ఉంటే అది త్వరగా కావాలి. ఆడ్రస్ని అడిగితే ఇవాళ వస్తాయి ఆడ్రస్, రేపే వస్తాయి ఆడ్రస్, ఫైల్ సర్క్యులేషన్లో ఉంది, ఫైల్ పైకి పోయింది, ఫైల్ కిందికి వచ్చింది, ఆర్డర్స్ అయిపోతున్నాయి, ఇలాంటి మాటలనే మీకు వినిపిస్తాయండి. 15 రోజుల పాటు మీకు చెప్పి చెప్పకుండా, చెప్పిన మాట చెప్పకుండా అనేక రకాల మాటలు చెప్తారు. ఆర్డర్ మాత్రం మీ చేతికి రాదు, అవతల అవసరం ఏమన్నా గొంతు మీదకి వస్తుంది. ఏమిటి ఈ రకంగా ఉంది సమాజం పరిస్థితి? ఫైల్ పైకి పోవటం ఏంటి, కిందకి రావటం ఏంటి, ఎవడో కొర్రివేయటం ఏంటి, ఈ ముష్టి విషయం ఇంత చిన్న విషయం ముఖ్యమంత్రి దాకా పోవాలని చెప్పని చెప్పడం ఏంటి, ఈ అబద్ధాలు ఏమిటి, ఈ నాటకాలు ఏమిటి, ఈ కపటాలు ఏమిటని చెప్పని మీరు చాలా అసహ్యం ముట్టి 20,000 రూపాయలు లంచం ఇచ్చి సుమారుగా ఆ పని బట్టి లంచం ఇచ్చి పని పూర్తి చేసుకుంటారు. అధికార పత్రం మీ ఇంటికి చేతికి మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఆ మినిస్టర్ గారిని అడిగితే ఏమయ్యా ఇంత సన్నిహితులు నువ్వు చేయలేకపోయావు, వేరే వాళ్ళు చేశారంటే ఈ మధ్య మన మాట ఎవరు వింటలేదండి అంటాడు. ఆ లంచం డబ్బులు ఈయనకి ఇచ్చుడు ఇది ఎప్పుడో చేస్తుంటేవాడు. కనుక ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనుషులకి మనుషులకి మధ్య ఆప్యాయత లేవు, కృతజ్ఞత లేవు, అన్నీ కూడాను వాణిజ్యపరమైన సంబంధాలే, డబ్బుతో కూడినటువంటి సంబంధాలే. ధర్మదేవత 4 పాదాలు కూడాను విరిగిపోయాయి, ఒక్క పాదం మీద కూడా ధర్మదేవత నడవట్ల. న్యాయం అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండదు. మీరు గుండె నిబ్బరం చేసుకొని ఏ విధంగా ఈ లోకంలో బతకాలో మీకంటూ ఒక స్కెచ్, ఒక ప్లాన్, ఒక టైం టేబుల్, ఒక క్రమశిక్షణ ఏర్పరచుకోండి. ఎవరు కూడా ఆదుకునేవాళ్ళు ఉండరు, ఉంటారని చెప్పి మీరు ఆశిస్తున్న భ్రమ. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఐశ్వర్యనాగిని అనే పొడితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయటం వల్ల మనిషికి పట్టిన దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.